విజయనగరం జిల్లా శృంగవరపుకోట నూతన విద్యా విధానం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమిళిని సూర్యనారాయణ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా మూడు నాలుగు ఐదు తరగతులను హైస్కూల్లో విలీనం చేయొద్దంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శృంగవరపు కోటపట్నంలోని రైల్వే స్టేషన్ వద్ద గల ఎంపీపీ పాఠశాల తరగతి గదులకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తమిళిని సూర్యనారాయణ పాల్గొని మూడు నాలుగు ఐదు తరగతులను హైస్కూల్లో విలీనం చేయొద్దంటూ నినాదాలు చేశారు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నది ఏంటని అంటే స్కూళ్ళు మెజ్జి చేయడం ఎక్కువ బడులు మూసేయడం ఉపాధ్యాయులు ఇంటికి పంపించడం అనేది వాళ్ళ తాలూకు తక్షణ కర్తవ్యం ఎందుకనంటే ఈ పాలసీ అనేది ఇది కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండాలి ప్రైవేటు యాజమాన్యాలకి ఇది అనుకూలంగా ఉండాలి అందుకని ఈ విధానం ప్రైవేటు యాజమాన్యాలకి లాభసాటిగా ఉంది అందుకని ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగంలో ఉంది చదువుకునే హక్కు విద్య విద్య కల్పించాలనే హక్కు ఉంది అలాగే వైద్యం అలాగే వసతి ఉపాధి ఇవన్నీ రాజ్యాంగాలు ఉన్నాయి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు అందులో భాగమే ఈ విధానం కాబట్టి ఈ జిల్లాలో అనేక మండలాల్లో అనేక స్కూల్ ఈ విధంగా ఉన్నాయి అందరినీ మెర్చి చేసేసి కిలోమీటర్ లోపలుంటే ఉంచుతామంటున్నారు మరి కిలోమీటర్ లోపలే ఉంది ఇక్కడ స్కూలు దాదాపు ఆ రకంగా చూసినప్పుడు కిలోమీటర్ కాదు కిలోమీటర్ దాటితే పంపిస్తారు లోపల ఉండి ఉంచుతారు కానీ యాక్చువల్గా ఈ ఉన్న ఇక్కడ ఉన్న ఈ స్కూల్ సిచ్యువేషన్లో సుమారు రెండు కిలోమీటర్ దూరం దీనికి అఫిషియల్ రూట్ అయితే ఇలాగ మెయిన్ రూట్ నుంచి అక్కడ వెళ్ళాలి ఈ రూట్ కాదు కాబట్టి వీళ్ళకి వెళ్ళాలంటే ఆ స్కూల్కి వెళ్ళడం చాలా ఇబ్బందికరం ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ బస్సులు అన్ని ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా వాళ్ళని అక్కడికి వెళ్ళడం కానీ చదువుకోవడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు వీళ్ళందరూ పేదలు ఈ పిల్లలందరికీ ఇక్కడ గ్యారంటీ ఉంటుంది వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంకో మనిషి తోడు అవసరం లేదు ఇప్పుడు అక్కడికంటే ఇంకో మనిషి కావాలా వాళ్ళకి ఉండాలా వాళ్ళందరూ పేదలు వాళ్ళ పనులు అనుకుని పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ స్కూల్ని ఇక్కడ తరలించడం అనేది చాలా అన్యాయము చాలా దుర్మార్గము మీరు అనుకున్న నాన ప్రకారమైన ఇది అంత ఇది కాదు కాబట్టి మీరు రెండు కిలోమీటర్ల దూరం పంపించడం అని అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఆ కష్టాలు ఎదురవుతాయి కష్టపడే ఇబ్బందులు వచ్చాయి కాబట్టి దీన్ని విరమించుకొని ఈ స్కూల్ని ఇక్కడ ఈ పిల్లలకి ఇక్కడే చదువు చెప్పేలాగా